ఇప్పుడు నలుగురు హీరోలు, నలుగురు డైరెక్టర్లు, నలుగురు ప్రొడ్యూసర్లకు సంబంధించింది కాదు ఈ పరిశ్రమ, సినీ పరిశ్రమ. సినీ పరిశ్రమ అనేది కొన్ని వేల మంది జీవనోపాధి కలిగిస్తున్నటువంటి పరిశ్రమ సినీ పరిశ్రమ. ఇదేదో ఒక నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్లు, నలుగురు డైరెక్టర్లు నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం సినిమా పరిశ్రమ నడవటానికి వీలు లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి టెక్నీషియన్కి సినిమాను నమ్ముకుని బయటకేటువంటి లైట్ బాయ్ కాడి నుంచి, ఎగ్జిబిటర్ కాడి నుంచి, రిప్రజెంటేటర్ కాడి నుంచి, డిస్ట్రిబ్యూటర్ కాడి నుంచి, ప్రొడ్యూసర్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలి. సేమ్ టైం ప్రజలకి కూడా భారం అయ్యేటువంటి పరిస్థితి ఉండకూడదు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏదో అభిమానులు అని చెప్పి తిరుగుతూ ఉంటారు. సినిమా రిలీజ్ అవగానే కాలేజీ లేకపోతే, స్కూల్ లేకపోతే, ఇంట్లో తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వకపోతే ఏదో రకంగా దొంగతనం చేసైనా సరే 500 రూపాయలు 1000 రూపాయలు పెట్టి టికెట్లు కొనుక్కొని చూడాలన్నటువంటి భావంతో చిన్నపిల్లలు ఉంటారు. వాటన్నిటినీ కూడా అడ్డుకట్టలు వేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంటుంది. 4 ప్రొడ్యూసర్లు, 4 హీరోలు, 4 డైరెక్టర్లు చెప్పినట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నడవరు. అందరినీ దృష్టిలో పెట్టుకుని చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలు, అదేవిధంగా చిన్న హీరోలు, పెద్ద హీరోలు, చిన్న డైరెక్టర్లు, పెద్ద డైరెక్టర్లు, చిన్న సినిమా, పెద్ద సినిమా అన్నింటినీ కూడా బతికిచ్చేటువంటి ఉద్దేశంతో మరి వేల మంది ఉపాధి పొందుతున్నటువంటి ఈ పరిశ్రమని రక్షించేటువంటి విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉంటాయి. ఏమన్నా 4కి ఇబ్బంది కలిగితే కలగొట్టుతో కానీ ఎక్కువ మందికి, 96% మందికి లాభము ఈ సినిమా పరిశ్రమని శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని పనిచేస్తాం. ఇప్పుడు జనసేన పార్టీని ఆయన 30 సినిమాలు దాదాపు చేసినట్టున్నారు, ఎవరు టార్గెట్ చేయలే. 30 సినిమాలు చేసి ఇప్పుడు ఏమైంది, మాకు మమ్మల్ని ఏం చేశాడో, నన్ను కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మా ప్రభుత్వాన్ని కానీ ఇంకో 30 సినిమాలు చేశాను చేయగలడు ఆయన. ఒక వ్యక్తినో లేకపోతే ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమా సూపర్ హిట్ అయితే మాకేమన్నా లాసా, లేదా అటర్ ఫ్లాప్ అయితే మాకేమన్నా లాసా? ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని చేయాల్సినటువంటి కర్మ, లేకపోతే పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మా ప్రభుత్వానికి లేదు. ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య. గతంలో కొన్ని సినిమా డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి, లేకపోతే సినిమా ప్రొడ్యూసర్లు కానివ్వండి, సినిమా హీరోలు కానివ్వండి, గత ప్రభుత్వాలనే మాకు రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వమని చెప్పి అడిగారు. అడిగితే దానికి పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టుకు వెళ్ళారు. ఏమని, మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు, రేట్లు పెంచుకుంటే మాకు బడ్జెట్ ఎక్కువ అవుతుందని. కోర్టు ఏం చెప్పింది, హైకోర్టు మీరు ఒక కమిటీ వేసి ఆ కమిటీ నిర్ణయం తీసుకుని ఆ కమిటీ నిర్ణయాన్ని అనుగుణంగా మీరు తీసుకోమంటే రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేయలే, చంద్రబాబు నాయుడు గారు కమిటీ వేయలా. వేయకపోతే మళ్ళీ వీళ్ళు కోర్టుకు పోయారు. ఏమని, మా కమిటీ వేయట్లేదు, రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదు అంటే హైకోర్టు అయితే మీరు కమిటీ వేసి నిర్ణయం తీసుకునే వరకు మీరు హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, మీరు ఎంతైనా రేట్లు అమ్ముకోవచ్చు అని హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. దాన్ని అడ్డం పెట్టుకుని, ఆ కుంటి సాకుని అడ్డం పెట్టుకుని కమిటీ అయ్యింది ప్రభుత్వమే. హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్లో నడవందే ప్రభుత్వమే, ఆనాటి ప్రభుత్వం. దాన్ని అడ్డం పెట్టుకుని టికెట్లు బెనిఫిషియల్ అని అయ్యాను ఇయ్యాను 500 1000 రూపాయలు ఇష్టం వచ్చినట్టు అమ్మేసుకునేటువంటి పరిస్థితికి వచ్చారు కొంతమంది. దాన్ని అరికట్టాలని చెప్పి ఏ హైకోర్టు అయితే పర్మిషన్ ఇచ్చి కమిటీ వేసి నిర్ణయం తీసుకోమందో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసి నిర్ణయం తీసుకుని ఎక్కడెక్కడ ఏ రేట్లు ఉండాలన్నది నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారమే టికెట్లు అమ్మాలని చెప్పి ప్రభుత్వం చెప్పింది. దానికి మరి ప్రొడ్యూసర్లు అందరూ కూడా హైకోర్టుని ఆశ్రయించారు. ఆశ్రయించినప్పుడు హైకోర్టు కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే కానీ మేమేం చెప్ప పరిస్థితి ఉండదని చెప్పారు. కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక వ్యక్తినో లేకపోతే ఒక సినిమానో దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోదు, ఓవర్లుగా ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు సినిమా అనేది హైదరాబాద్లోనే తీస్తున్నారా, మన రాష్ట్రంలోనే తీస్తున్నారా, తెలంగాణలోనే తీస్తున్నారా? పాటలకు ఏదో దేశం వెళ్తారు, ఫైట్లకి ఎక్కడికి వెళ్తారు? దేశమంతా, ప్రపంచం అంతా సినిమాలు తీసేటువంటి పరిస్థితి ఉంది. మేము కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలుగు సినిమాని ఆంధ్రప్రదేశ్లో తీయాలి ఎంతో కొంత భాగం అని చెప్పి కోరుకునేటువంటి వ్యక్తులు. కంపల్సరీ తీయాలని చెప్పి ఎటువంటి నిబంధనలు లేవు. అయినప్పటికీ సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి చెందడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఈ సినిమా పెద్దలు కానివ్వండి, ఈ సినిమా నిర్మాతలకు కానివ్వండి, సినిమా హీరోలకు కానివ్వండి, సినిమా టెక్నీషియన్స్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మాకు ఈ సౌకర్యాలు కావాలి, మాకు ఈ రకమైనటువంటి సౌకర్యాలు కనుక మీరు కల్పిస్తే మేము ఇక్కడ వచ్చి షూటింగులు తీసుకుంటాం, మేము ఇక్కడ కూడా సినిమాలు తీస్తామని కనుక మాకు రిప్రజెంటేషన్ ఇస్తే తప్పకుండా పరిశీలిస్తాం, మేము ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాం. ఇదేమి కంపల్సరీ వైజాగ్లో తీయాలి, విజయవాడలో తీయాలి అనే నిబంధన లేదు. అంటే అనేక రకాలైన ల్యాబ్స్ ఉన్నాయండి. ఈ కోర్టులు ఇంటర్ఫీర్ అయినాయి,
కోర్టులు ఇంటర్ఫీర్ అవడానికి కారణం ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు కొంతమందికి లొంగి, కొంతమందికి భయపడి, కొంతమందికి లాభాలు తెచ్చిపెట్టాలన్నటువంటి ఉద్దేశంతో విధానపరమైన నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోతే కావాలని ఉద్దేశపూర్వకంగా వీళ్ళు కోర్టులకు వెళ్ళి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాకు ప్రభుత్వం సహకరించట్లేదు, మీరు చెప్పినా కూడా కమిటీ వేయట్లేదు, కాబట్టి మాకు రేట్లు అమ్ముకునేటువంటి అవకాశం కల్పించమంటే ఆ రోజు మరి కోర్టులో ఇచ్చినటువంటి డైరెక్షన్ని అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా టికెట్లు అమ్ముకోవటం కానివ్వండి, విచ్చలవిడిగా బెనిఫిషియల్ వేయటం కానివ్వండి, విచ్చలవిడిగా అక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గర డబ్బులు కలెక్ట్ చేయటం కానీ అనేక రకాలుగా చేశారు. వాటన్నిటిని కూడా అడ్డుకట్ట వేయాలి. చిన్న సినిమాను బతకాలి, పెద్ద సినిమాను బతకాలి. చిన్నవాళ్ళని సాంతం నాశనం అయిపోయేటువంటి పరిస్థితి, అలోలక్షణ అని చెప్పి సినిమాలు కూడా రిలీజ్ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా చూసాం. ప్రెస్ మీట్లు పెట్టి మాకు థియేటర్లు దొరకట్లేదు, మమ్మల్ని సినిమా రన్నింగ్లో ఉండగా పెద్ద హీరో సినిమా రిలీజ్ అయిందని చెప్పి సినిమా తీసేసి వాళ్ళ సినిమా వేసుకుని మా సినిమా తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. ఇటువంటి అనేకం చూసి వాటన్నింటినీ కూడా కట్టడి చేయాలి, ఒక పద్ధతి ప్రకారం జరగాలన్నటువంటి ఉద్దేశంతోనే మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ పనిచేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరి సపోర్ట్ అవసరంలా, ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల సపోర్ట్ ఉంది, పైన ఉన్నటువంటి భగవంతుడి సపోర్ట్ ఉంది, రాజశేఖర రెడ్డి గారి సపోర్ట్ ఉంది. మేమేమి ఇటువంటి ఉడతూపులకి చింతకాయలు రాలో, జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించగలిగినాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టగలిగినటువంటి మగాడు ఇంతవరకు ఈ భూమి మీద పుట్టలేదని చెప్పి నేను పవన్ కళ్యాణ్కి కావచ్చు, లేకపోతే ఆయనకి వార్నింగ్లు ఇస్తున్నటువంటి పేపర్ పుల్లకి మీడియా పుల్లకి చెప్తున్నా, మీ ఇష్టం జగన్మోహన్, మీకు జీవితకాలం టైం ఇస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు చిటికిన వేలు మీద ఏక ముక్క కూడా పీకలేడు ఎవడు.